అస్సలం అయికు నమస్తే. ఈరోజు వీడియోలోని పిల్లలకి లంచ్ బాక్స్లోనైనా మనకు తినాలనిపించిన కాయగూరలు తక్కువ ఉన్నా, అలాగే మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా మనం ఇలాగ నీట్గా మనకు నచ్చిన ఫ్రైడ్ రైస్లు అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను టొమాటో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ముందుగా కడాయి పట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎల్లుల్లిపాయలను వేసుకుని అందులో నేను ఒక 7-8 రెమ్మలు అయితే వేసుకున్నాను. అందులోనే 2 స్పూన్ల వరకు జీరా వేసుకోండి. జీరా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఈ మూడింటిని బాగా కలిపేసి చిన్న మంట మీద వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలను అయితే 2 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు మీకు పొడవుగా కావాలి అన్నా ఇలా సన్నంగా తురుముకోవచ్చు. ఇవి కూడా బాగా వేగిన తర్వాత గ్రీన్ పీస్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే పల్లీలు ఉన్నాయి, పల్లీలు వేసుకున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. గ్రీన్ పీస్ అయినా మనం ఇందులో ఏమైనా వేసుకోవచ్చు, క్యాబేజీ అయినా క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసుకోవచ్చు. మీ దగ్గర ఏట్ అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. ఇవే వేసుకోవాలని లేదు, మనకి తినాలని అనిపించినప్పుడు రైస్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో ఉన్నవాడితో ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఆనియన్స్ పీనట్స్ ఫ్రై అయిపోయాయి కదా, అందులోనే ఏమంటారు క్యాప్సికమ్ కూడా వేసుకోండి. క్యాప్సికమ్ వేగిన తర్వాత నా దగ్గర ఉన్న బర్బట్టి బీన్స్ పొటాటో కూడా వేసుకొని వేయించేసుకున్నాను దగ్గరికి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. రుచికి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కారం పౌడర్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంటలోని మూత పెట్టి మగ్గించేసుకోవాలి. ఇలా చిన్న మంట పెట్టి మగ్గిన తర్వాత ఇందులోని మనం 1 స్పూన్ వరకు సాస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర సాస్ లేకపోతే చాట్ మసాలా ఉంటుంది కదా, ఆ 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. అలాగే ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత టొమాటోని నేను 3 తీసుకున్నాను, 3 పేస్ట్లా చేసుకున్నాను అనమాట. లేదు మీరు చిన్న ముక్కలుగా కావాలి అన్నా కూడా ఇలా చిన్న ముక్కలు చేసుకోవచ్చు. ముక్కల కన్నా మనం ఇలాగా పేస్ట్ చేసుకుంటేనే ఆ రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మేము టొమాటోని వేసేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఆ మిక్స్ ఆ గిన్నెని కొద్దిగా వాటర్ వేసి తులిచేసుకొని ఆ వాటర్ కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే పసుపు వచ్చేసి 1.5 వరకు వేసుకున్నా, అంటే 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. మీకు దగ్గర డ్రై ఫ్రూట్స్ అదే కాజు ఉంటే కాజు 1 స్పూన్ వరకు వేసుకోండి. లాస్ట్న లిమన్ కూడా వేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్. మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇలాగా సింపుల్గా చేసుకోవాలి అంటే ఇలాగ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మిగిలిపోయిన అన్నం ఉంది కదా, నేను 1-2 కప్పుల వరకు రైస్ తీసేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా మనం ఉడికించుకున్న రైస్ అయినా పర్వాలేదు, లేదంటే మనకి ఇలా మిగిలిపోయిన అన్నంతో వేస్ట్ చేయకుండా ఇలాగా ఉదయాన్న లెగిసి బగారా రైస్ లాగైనా చేసుకోవచ్చు. టొమాటో రైస్ చాలా రైస్ ఉంటాయండి, అలాగ మనం ఏదైనా చేసుకోవచ్చు, రైస్ని మాత్రం వేస్ట్ చేయకండి. అలాగే ఇది మొత్తం అంతా కలిపేసుకుని 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. ఒక డెకరేట్ కోసం అని ఇచ్చేసి నా దగ్గర కొత్తిమీర లేదు, కరేపాకుతో లాస్ట్ ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చేసాను. కరేపాకు వేసుకుని లాస్ట్లోని దాని స్మెల్ రైస్ మొత్తం సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోని సర్వ్ చేసేసుకుందాము. ఇందులో మీకు కావాలంటే పెరుగు కూడా మనం వేసుకోవచ్చు. డెకరేట్ కోసం అయితే నేను ఇలా చేశాను, మీకు ఇలా వద్దు అనుకుంటే డైరెక్ట్గా తినేవచ్చు. పెరుగులోని చిన్న కొద్దిగా చిన్న ముక్కలుగా ఆనియన్స్ వేసేసుకొని మనం చక్కగా కలుపుకొని తినేస్తే బాగుంటుంది. దీని కాంబినేషన్ చికెన్ ఫ్రై బాగుంటుంది, గ్రేవీ మటన్ ఫ్రై అన్నీ బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లుగా అయితే మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.